కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచమంతా ఇంత కరోనా విలయతాండవం చేస్తా ఇబ్బంది పడతా ఉంటే ఏ మాత్రం కూడా వచ్చి తన పెద్ద పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా ఏదో సేవలు అందిస్తున్నామని చెప్పి ఇక్కడ భూములు కొట్టేసి ప్రభుత్వం నుంచి అక్కడ భూములు కొట్టేసి పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టుకొని చేసి వీళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా కానీ ఇంకా వీళ్ళు చేసిన సహాయ సహకారాలు ఏంటి, ప్రజల్ని ఏమి చేశారు? ఆ రోజు ఓటు కోట్లు ఇస్తూ పొట్టు పెడితే ఇక్కడ పరిగెత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ ఏడుపులు పెడగొప్పలు. సరే, ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ విచారణ జరుపుతా ఉంటే భయపడి హైదరాబాద్ వారిని కూర్చొని తనతో పాటు కలిసి అవినీతి అక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు లేకపోతే కొల్లు రవీంద్ర గారు వాళ్ళు ఏమైతే బయటకు వచ్చారో వాళ్ళ పరామర్శ కోసం వచ్చాడు. తగ్గితే ఇక్కడ రమేష్ హాస్పిటల్లో 10 మంది కోవిడ్ పేషెంట్లు బాధితులు చనిపోయిన నాడు రాలేదు. వైజాగ్లో 10 మంది పరిశ్రమలో ప్రమాదం జరిగి చనిపోతే ఆ రోజు గుర్తు కాలేదు ఏమిటి? ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఏముంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు తెగ చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటకు ముందు పార్టీ చేసి ఇండస్ట్రీ అంటారు. మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పనికొచ్చింది? రాష్ట్ర విభజనప్పుడు మీకున్నటువంటి అనుభవం ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? విభజనలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు మీ అనుభవాన్ని ఉపయోగించారు. ఈ ప్రపంచ మహమ్మారి కరోనా సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఇంత కష్టం వస్తే మీరేమన్నా ధైర్యం చెప్పారా? మీరేమన్నా అండగా ఉన్నారా? మీరేమన్నా ఆదుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీరు ఇక్కడేమో తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక బిల్డింగ్లు, అక్కడే హైదరాబాద్ లో రాజప్రసాదం కట్టుకున్నారు, రాజప్రసాదంలో సంతోషంగా ఉంటా ఉన్నారు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎందుకు ఉపయోగపడింది? దేనికి ఉపయోగపడింది? మీ కుమారుడిని ఎమ్మెల్సీ చేయడానికి, మంత్రిని చేయడానికి ఉపయోగపడింది తప్పించి ఈ రాష్ట్రానికి ఇంకేమో ఒరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన మీరు కనీసం మీ కుమారుని గెలిపించుకోవడంలో కూడా మీ అనుభవం ఏమి ఉపయోగపడలేదు. అట్లాగే మీరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు, మీరు ఎన్ని వ్యవహారాలు చేశారు, ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ కూడా మీరు పెట్టుకున్నీ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్, బీజేపీ, ఆనాటి ఎన్డీఏ, అలాగే నేషనల్ ఫ్రంట్, దాంట్లో మీరు కన్వీనరు, ఈ అసలు జనసేన లేకపోతే టీఆర్ఎస్, మీరు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందా? ఈరోజు మీరు 6 మాసాల పాటు హైదరాబాద్ లో కూర్చొని ఈ పొత్తుల కోసం ఆలోచిస్తా ఉన్నారా, విలీనాల గురించి ఆలోచిస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు చిన్న చిన్న సంఘటనలకు ప్రతిస్పందిస్తున్నారు తప్పితే రాష్ట్రానికి ప్రజలకి కష్టాలు ఇబ్బందులు వచ్చిన వాటి పట్ల మీ ప్రతిస్పందన కానీ మీ యొక్క కార్యాచరణ కానీ ఏముందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ నాయకులు కృష్ణా పుష్కరాల సందర్భంగా 1200 కోట్ల రూపాయల నిధులు చివరి నిమిషంలో వెచ్చించి అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టి అంత అక్రమాలు చేసి వాడుకున్నది మీరు కాదని అడుగుతా ఉన్నా. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏటీఎం గా మార్చుకొని దండుకుంటా ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు మిమ్మల్ని గురించి వ్యాఖ్యానించలేదని అడుగుతా ఉన్నా. మీకు మీ దగ్గర ఉన్నటువంటి గ్యాంగ్, దొంగల గ్యాంగ్ దేవినేని ఉమామహేశ్వర లాంటి వాళ్ళు ఓడిపోయి ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాడు చెప్పే వాటిలో మీ 40 ఏళ్ల అనుభవంతో నిజమెంత, వాస్తవాలు ఎంత అని తెలుసుకోకుండా ఏది పడితే ఆ విషయాలకు ప్రతిస్పందించి మొన్న ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అనే కార్యక్రమం పెట్టి ఏటికొప్పాక బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మలు అని కొంత ప్రస్తావన తీసుకురాగానే కొండపల్లిలో ఏదేదో జరిగిపోయింది, అక్కడేదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పి దొంగ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నాడు. దేవినేని వెంకటరమణ, ఇతను దేవినేని ఉమామహేశ్వరరావు కాదు, ఇతను దొంగ ఉమామహేశ్వరరావు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి నిజాలుగా మార్చడానికి ప్రయత్నించేవాడు దేవినేని ఉమామహేశ్వరరావు. అక్కడ పురుగు చెట్టు కొట్టారని చెప్పి తన ఉరిగిపోతా ఉందని చెప్పి కొత్త రాగం అనుకున్నాడు ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే కొండపల్లి బొమ్మలని ప్రస్తావించాడు. అక్కడ కొన్ని వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సింది. గత 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతకుముందు కూడా క్వారీలకు పర్మిషన్లు ఇవ్వటం, ఆ క్వారీలు జరుగుతూ ఉండటం, వాటన్నింటిలో ఇవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఏటీఎంగా ఎట్లా మారిందో, దేవినేని ఉమామహేశ్వరరావుకి ఈ క్వారీలు కరెక్షన్లో ఆ రకంగా
ATM కింద ఉపయోగపెట్టుకొని తనికి డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళకి నోటీస్ ఇప్పించడం, వాడి కాస్త డబ్బు ఇవ్వగానే నోటీస్ లో సంప్రదించుకోవటం ఇక్కడ కలవాలి. ఈ రకంగా విజయకృష్ణన్ అనే ఒక జాయింట్ కలెక్టర్ అధికారి ఇక్కడ ఉండగా నోటీస్ ఇస్తే ఇతగాడ కృష్ణ వనరుల్ని ఈ జేసీని తన ఆఫీస్ పిలిపించి అది విత్డ్రా చేసుకో ఆ పర్మిషన్ లో కొనసాగించాలని పడకటం, ఆవిడ దాన్ని నిరాకరిస్తే ఆనాటి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి జేసీ ఆర్డర్స్ మీద కేఈ కృష్ణమూర్తి గారితో చేయించడం, ఆ క్వారీలు దాదాపు 30 క్వారీలు పైచిల్పు ఉన్నాయని ఈనాడు పత్రికలో కావచ్చు ఇతర పత్రికల్లో కూడా రైట్ అడ్రస్ జరగడం జరిగింది. అదే ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న క్వారీలు ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పేదలకి పట్టాలు ఇస్తా ఉంటే అక్కడ ఎండిఓలు ఎంఆర్ఓల పర్యవేక్షణలో ఆ భూములు లెవెల్ చేస్తా ఉంటే ఇతగాడు నాకు పునాదులు పోతా ఉన్నాయి నాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ క్వారీల అంశాన్ని పైకి తీసుకొచ్చి ఈ క్వారీలు లేదా అనుకోవచ్చు 45 సంవత్సరాల నుంచి జరిగిన క్వారీలు మొత్తాన్ని తీసుకొచ్చి ఇటీవలతో కొన్ని లారీలు కొట్టుబడితే వాళ్ళు ఈ మంటంతా దోచేశారు అని చెప్పి అది నాకు ఆపాదించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఎన్ని అలవాటు కాబట్టి నేను ఈ క్రషర్లు క్వారీలు వాళ్ళందరినీ మీకు మాట్లాడితే వాళ్ళందరికీ అనుమతి ఇప్పించింది దేవులేని మోహమేశ్వరమే. ఆ క్రషర్లో ఒక క్రషర్ని 2017 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసింది దేవులేని మోహమేశ్వరమే. అతని హయాంలో వాటిని రెవెన్యూ భూములుగా మాట్లాడి అదే భూములు ఇప్పుడు ఫారెస్ట్ భూములు అంటూ ఉన్నాడు. తన హయాం మొత్తం ఏ రకమైన చర్యలు చేపట్టాలో అధికారులు చర్యలు చేపట్టబోతా ఉంటే ఆపుదల చేయించాడు. ఇప్పుడు మొన్న లారీ తిరుగుని వాటిని కొట్టుకున్నారంటే అక్రమమైన ఏదైనా జరిగితే అడపాదడప వాటిని మా ప్రభుత్వం కొట్టుకుంది వాటిని సీజ్ చేసింది ఇప్పుడు క్వారీలకి లీజులు రద్దు చేయాలని చెప్పి సిఫార్సు చేసింది కూడా ఈ ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వంలో అధికారులు అదే పని చేయకపోతే ఆపిన వాడి ఇప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిన అక్రమ క్వారీల్ని అతను చెప్పిన భూములు క్వారీలు అంతా కనుక జరగాలి అంటే కనీసం 30-30 ఏళ్ళు పడుతుంది. అదంతా తీసుకొచ్చి కేవలం 1 నెల 2 నెలలు మీరు తోలేమంటున్నాడు. అది అతని ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇచ్చి ప్రజలకు మంచి చేస్తా ఉంటే ఈ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని దొంగల బృందం చూడలేక ఆ రకంగా ఇస్తే కనుక ఇక తెలుగుదేశం పునాదులు పూర్తిగా పునాదులతో సహా పోతుంది అని చెప్పి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలకు దిగజారి అలాగే 600 హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చిన తెలుగుదేశం ప్రభుత్వం అదైతే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఈ పాటికి సంవత్సరాలు కూడా గడవకముందు ఇంత కరోనా విపత్తులను ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కూడా ప్రజలకి తనిచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంటే చూడలేక కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చి ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు జరగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దురుద్దేశపూరితమైన బ్యాచీ చంద్రబాబు నాయుడు గారు అనే కంపెనీ వాళ్ళలో నయవంచకుడు ఈ దేవులేని ఉమామహేశ్వరరావు వాళ్ళు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా లేని అన్ని ఆపాదించి నా మీద దొంగ కేసులు పెట్టించాలని పోలీసుల శాఖను నా మీద ప్రయోగించి ఆ రోజు ఇతర 3 ఎస్ఐలు 1 సిఐ 1 డిఎస్పి సస్పెన్షన్ కారణమైన దేవులేని ఉమామహేశ్వరరావు ఈరోజు మా పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తా ఉంటే గతంలో తను చేసిందే నిజమనుకొని భ్రమపడతా ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా భూములు ప్రతి చోట అవసరమైన మేరకు ప్రభుత్వం కొని చేస్తా ఉంటే వాటిలో కొన్ని ముంపు అంటాడు. ఎక్కడైనా భూమి నేరుగా దాని మీద ఇల్లు కట్టుకోవడం సాధ్యపడుతుందా? 2 అడుగులు ఎందుకంటే నేను ఒక బిల్డర్గా చెప్తా ఉన్నాను. నేను గడిచిన 30 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నా. నేను 100 ఇల్లు కట్టాను, అపార్ట్మెంట్లు కట్టాను. ఎక్కడ 1 మీటర్ 1 మీటర్ లెవెల్ లేకపోతే అసలు ఏ భూమి అయినా ఏ రకంగా ఇల్లు కట్టాలి పనికి వస్తుంది? వర్షం పెడితే రోడ్డు మీద నీళ్ళు కూడా లోపలికి వస్తాయి. రోడ్డుకు సమాంతరంగా భూములు ఎక్కడ ఉండవు కదా. ఎక్కడైనా ఎంతో కొంత మెరక చేయాల్సిందే. ఆ మెరక చేసే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఒక కొత్త పనులు అందుకొని ఒక కొత్త వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అంటే మా హయాంలో ఇక్కడ చేసి ఉండేవాళ్ళం అనేది వాళ్ళ భావన. కానీ పేద ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మంచిగా అభివృద్ధి చేస్తుంటే చూడలేక బురద జరుగుతున్న వీళ్ళ నైజాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ ఇతను తెలుగుదేశం హయాంలో మన జగ్గి వాసుదేవ్ గారిని తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన వీళ్ళందరూ కలిపి డ్యాన్స్ వేశారు. ఆ జగ్గి వాసుదేవ్ గారికి కొండపల్లి ఫారెస్ట్ భూముల్లో భాగమైనటువంటి
కొన్ని భూములు క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఆయన 400 ఎకరాలు 500 ఎకరాలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన సిద్ధం చేసినప్పుడు పత్రికాత్మకంగా అన్నింటికీ బయటికి రావటం, దాంట్లో 400 ఎకరాల ఫారెస్ట్ భూమిని వీళ్ళు స్వయంగా కొట్టడం, ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే. ఆనాటి మీడియా, ఆనాటి ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించేటప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏమి జరగని దాన్ని, తన హయాంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి మా కాపాదిస్తున్న దేవుడైన ఉమామహేశ్వర నైజాన్ని గమనించాలి. మొన్న వీటన్నిటి మీద బయటకు వచ్చి రోజు వాళ్ళ నాయకుడు జూమ్ బాబు గారేమో అక్కడ కూర్చుని జూమ్ లో మాట్లాడతాడు, ఇతగాడేమో ఆఫీసులో కూర్చొని ఫేస్బుక్ లో ఏదేదో మాట్లాడటం, వాట్సాప్ లో వీడియోలు పోస్ట్ చేయటం. సరే నేను చెప్పాను ఈ అవినీతి అక్రమాలు జరిగినాయి అన్న దాని మీద రా, నువ్వు వచ్చి మైలవరం అడిగొట్టుకొని పత్రికా విలేకరులను చెప్పాను, మీరు వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేయండి, ఆ వేదిక మీద నేను ఉంటాను, అక్కడ పిలవండి, ఏమి జరిగిందో అన్ని మనం చర్చించుకుందాం అంటే లేదు లేదు రానని పారిపోయి ఏమంటున్నాడు సాధ్యపడదు కాబట్టి తాడేపల్లి సీఎం గారి దగ్గర వచ్చి పెడతారంట చర్చ, దానిపైకి వస్తారంట. అక్కడ మైలవరం అడిగొట్టుకి నన్ను గెలిపించింది, తను ఓడించిన గంట, నువ్వేవైతే అమలు చేశారంటున్నావు, ఓకే నేనేమంటున్నాను, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములు క్వారీలు మొత్తం నువ్వే తొమ్మిచ్చావని నేను అంటా ఉన్నా. దీని మీద మనిద్దరం కలిసి సంయుక్తంగా సిబిఐ విచారణ కోరుతాం. సిబిఐ విచారణలో 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలను వెలుగుదీయమని మనిద్దరం అడుగుదాం అంటే మళ్ళా దానికి మాట మార్చి వీళ్ళ ప్రభుత్వం సిఐడి మీద నమ్మకం లేక సిబిఐ అంటున్నాడు. నువ్వు సిబిఐ అంటేనే సిబిఐకి రెడీ, సిఐడి అంటే సిఐడికి రెడీ, ఈ రెండు కాదంట, ఆయనకి ఇంటర్పోల్ కావాలంట, అది అడుగుతా ఉన్నాడు మొన్న. ఈ రకంగా దేవుడైన ఉమామహేశ్వరరావు అనేవాడు బురద జాతానికి తప్పితే తనకున్న బురద ఇతరులకు పోయాలని చూసేవాడే తప్పితే అతను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు కాదు. మొన్న ఇతరుకి ఇంకో బ్యాచ్ తీసుకొచ్చాడు పట్టాభి అని కంపెనీ తెచ్చి ఆ కొండపల్లి భూములు అతనితో ఇంగ్లీష్లో మాట్లాడి కొండపల్లి ఇక్కడ ఈ కురికి చెట్లు, ఈ కొండపల్లి బొమ్మలు, వీటన్నింటినీ ఇక్కడ లోకల స్థానిక శాసనసభ్యుడు ఏదో దోపిడీ చేస్తా ఉన్నాడని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడించి, ఎందుకంటే ఇతను ఇంగ్లీష్లో మాట్లాడటం చేత కాదు, అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రధానమంత్రి గారికి పంపిస్తానని చెప్పి అధికారుల్ని మమ్మల్ని ఏదో భయపెట్టాలని బెదిరించాలని చూస్తున్నాడు. నీ ఉడ తోక బెదిరింపులకి, ఉడత బెదిరింపులకి ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేదు దేవుడైన ఉమామహేశ్వరరావు గారు. ప్రధానమంత్రి గారికి మీ నైజం అందరి సంతం తెలుసు, అట్లాగే అన్నిటి మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము దేనికి భయపడం, మీ ఉనికి మీది మీ రాజకీయ పార్టీకి ప్రశాంతత వచ్చింది, రాబోయే ఎన్నికల నాటికి హైదరాబాద్లో ఆఫీసులు ఆల్రెడీ మూతబడి ఇక్కడ ఇంకా ప్రారంభోత్సవం పూర్తి కాకుండానే మీ తాడేపల్లిలో లేకపోతే విజయవాడ దగ్గర ఉన్నటువంటి కార్యాలయం మూతబడే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ సంగతులు మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎదటి వారి మీద బురద చల్లాలనుకుంటే ఆ బురద మీ మీదే పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు చెప్పే మాటలేని వాటిని నిజమని భ్రమించి అనవసరపు విషయాల పట్ల స్పందించే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పనితీరు మార్చుకోకపోతే ఇప్పుడున్న 23 సీట్లో 2 సీట్లు పోయి 21 అయ్యారు ప్రస్తుతానికి, రేపు 12 సీట్లు రావడం కూడా వీళ్ళ కారణమే. ఈవెన్ కుప్పంలో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.